రోడ్డును చూస్తూ బండి నడపరా. నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకెందుకు రా లబు. ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావు. చాలే బండి ఆపరా, దిగరా ముందు దిగు, వెళ్ళరా వెళ్ళి అడుగు. ఏమని నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే రేపు అడుగుతా. అది ఇవాళే ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల, వెళ్ళి అడగరా. రే బావా. ఏంటి ఇవాళ వద్దులే, రెండు రోజులు పోయాక అడుగుతా. పగులుద్ది పారా. ఏం కావాలి? ఏమొద్దు అయితే తప్పుకో, దారి కట్లే. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం ఏంటి? తర్వాత కొట్టేనంటే నా వెళ్ళి అడుగు. పెళ్లి చేసుకోవచ్చు. ఏంటే ఇలాగే ఎన్నాళ్ళు ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలీ కుమార్. నేను వాడి భావన. ఏంట్రా అడిగేవా? ఏమంది ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్ కట్టు. రే కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది ఎక్కడ? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడ? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిరంటి పిల్లరాయ్ వదలకో. బావా నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది అదిగో వస్తుంది. నీళ్ళు తీసుకురా, ఇదిగో తాగడానికి నీళ్ళు. వెళ్ళి పంచుడు, తను నీళ్లు గిళ్ళు తేరా పోరా. రాజకుమారిని చేసుకోరా అంటే చిరకత్తి చేసుకుంటానంటున్నాడు. వీడిక ఈ జన్మ నదిగో నీళ్లు తెస్తాను చూడు. అవి ఫ్యాన్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. నేను తీసుకువెళ్ళిస్తాను కదా. ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందా బా? అడిగి చెప్తా. నువ్వే నా పులియూర్ హీరోవి పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుగా పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నాడు. పడిపోయాడు పడిపోయాడు. బామర్ది తను నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. కానీ కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? నేనేం కలవలా. తమ్ముడు మణి ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను ఒక చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను బావా. ఏంటి అది ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరు? జూలీ ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చిపెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చెతక్కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే
ఏంటి? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? లేదు, నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారాన్ని రా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలియన్ చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. నువ్వు నా బంగారు మైనావి. అయితే చిన్ని, అది ఇంటి ఆణిముచ్చవరా? నిన్ను కాదులే మైనా, నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. రాబామర్ది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకి సరిపడే పని దొరికింది, నువ్వు రాబా. అరికేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం, రండి రండి. అన్నా 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. ఏ, మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా, ఈ ఒక్కరోజే కదన్నా, పని అయిందంటే మన మని కూడా లైఫ్లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. నేను నీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాన్ని మనుషులు చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు, విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమారని అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండదు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన అరేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి, బయలుదేరు. అయ్యో, మరి మేము అడిగింది? ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేమో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నాను కమ్మంటుంటే. కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవ ఏంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ECCF ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగాలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇంకొద్దాం నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది, ఇకతో వదిలే సమస్య లేదు. ఏంటి, ఎక్కడరా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఎక్కువ దూరం వెళ్ళుండదు, ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. Thank you.